ग्रंथम बाइबल आदिकांड पुस्तक 12వ अध्यायం ఆరవ వచనం ఆదికాండ పుస్తకం 12వ అధ్యాయం 6వ వచనం అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దకు చేరెను. తరువాత 8వ వచనం అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి పడుము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామన ప్రార్థన చేసెను. 13వ అధ్యాయము మొదటి 2వ వచనం అబ్రహాముకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కొన్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి దక్షిణ దేశమునకు వచ్చెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఇప్పుడు మొదటి వచనంలోకి వస్తాం. యెహోవా, నీవు లేచి నీ దేశమునియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదకరముగా పొందువు. నాలుగవ వచనం మొదటి భాగంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళాను. ఇది అబ్రాహము జీవితంలో ఒక విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి గడియలు. దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మనిషిని పలు స్థలాలకు నడిపిస్తాడు, పలు గ్రామాలకు నడిపిస్తాడు, పలు ప్రాంతాలకు నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడు అంటే ఆశీర్వదించడానికి. అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, లేకపోతే వ్యవసాయ భూముల గురించి కానీ, ఏదో విధంగా ప్రభు ఒక వ్యక్తిని కొన్ని స్థలాలకు నడిపిస్తాడు. నడిపించే ఉద్దేశం ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించడానికి. అబ్రహాము ఇక్కడ 4వ వచనం ప్రకారము యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి అబ్రహాము వెళుతూ వచ్చాడు. వెళ్ళి వెళ్ళి అక్కడ మనం చదివినట్లుగా 6వ వచనంలో సింధూర వృక్షము దగ్గరకు చేరారు. మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గరకు. వాస్తవంగా చెప్పాలంటే అప్పటికే అబ్రహాము తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా బాగా విస్తారమైనటువంటి ధనధాన్యాలు కలిగిన వారే, ఆస్తిపాస్తులు కలిగిన వారే. తన పితృడైనటువంటి ముత్తాత దగ్గరికి వెళ్తే అతడు ఒక శ్రేష్టమైనటువంటి వాడను నిర్మించాడు. నోవా ఎక్కడికో వెళ్ళి శిత్తిసారకు మ్రాలను తీసుకొచ్చి పెద్ద వాడను కట్టి ఆ వాడలో మూడంతస్తుల మేడలు కట్టాడు. అర్థమండి, వాడ అంటే మేడ. ఆదినాలలోనే మరి నోవాహు ఒక పెద్ద మేడలు కట్టాడు, మూడంతస్తుల మేడ కట్టాడు. ఆ మేడలో తన ఇద్దరు కుమారులు, తన ఇద్దరు కోడళ్ళు, తాను ఆ ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, మొత్తం ఎనమండుగురు కంఫర్టబుల్గా నివసించారు ఆ రోజుల్లోనే. అంతేకాదు దేవుడు వారికి మరికొన్ని యాడ్ చేశారు. కొన్ని పక్షులు, కొన్ని జంతువులు, సకల జలచరాలు అన్నింటినీ తీసుకొచ్చి వాటిని ఉంచున్నాయా అన్నాడు. ఏం సంగతంటే ఒకవేళ జలప్రాయం వచ్చినా ఈ సీడింగ్ మళ్ళీ బతికే ఉండాలి, నీ వంశం ఉండాలి, పక్షులు కూడా ఉండాలి, అన్నీ ఉండాలి, ఏది ఒక్కటి కూడా నశించిపోకూడదు. దేవుని ఉద్దేశం అదే. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం కాదమ్మ, ఏ ఒక్కరు ఇబ్బంది పడటానికి ఇష్టం కాదు. ఈ అపార్ట్మెంట్లో ఉంటే మనకి ఏసీలు లేకపోయినా ఫ్యాన్ లేకపోతే తట్టుకోలేం, కానీ మన ఒక రెండు రోజులు బయట వాతావరణానికి వెళ్తే
అసలు ఆ పల్లె గాలి ఎంత బాగుంది, దేవుడు ఎంత ప్రేమమయుడు అనిపించింది అనమాట. ఆ గాలిలో నుండి లోపలికి ఇంట్లోకి వెళ్ళకపోతున్నా లేదు, అక్కడే మైదా కుర్చీ వేసుకుని కూర్చున్నా. ఇంత మంచి గాలిని దేవుడు ఉచితంగా ప్రపంచానికి అందించాడే. ఏసీలో లేనటువంటి తృప్తి, ఫ్యాన్లో లేనటువంటి తృప్తి, ఓపెనర్లో ఎంత మంచి గాలి అంటే ఆయన ఉచితంగా అందరి మీద ధారాళంగా ఇస్తూ వచ్చారు. గాలిని, నీటిని, వర్షాన్ని, వాతావరణం, ఎండని అన్నింటినీ సమానంగా ఇచ్చాడు. ఇది నేను నమ్ముకున్న వాళ్ళకే నేను ఇస్తానని అన్న అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అంత ప్రేమమయుడు, ఏ ఒక్కరు నశించిపోకూడదని వాడు అన్నిటిని పెట్టాడు. అన్నీ కూడా ఆ ప్రచండమైన జలప్రలయం అయిపోయిన తర్వాత మళ్ళా కిందకు వచ్చింది, విస్తరించింది. కాబట్టి ఆ సంతతుల నుండి వచ్చిన వాడే అబ్రహాము. ఇతను వచ్చినప్పుడు చాలా విలువైనటువంటి ఆస్తి అంతస్తులు ఉన్నప్పటికీ దేవుడు అన్నాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాను. మనకైతే ఏమనిపిస్తుంది అంటే మరి కోటేశ్వర గారు ఊరు ఏదో మనకి తెలియదు, ఏమన్నా త్రిపురాంతకం అది చిత్తూరు ప్రకాశం డిస్ట్రిక్ట్. మేము సేవ చేసింది మొత్తం ఎక్కువగా ప్రకాశం డిస్ట్రిక్ట్, ఒంగోలు ప్రాంతంలోనే ఎక్కువ సేవ చేసాం, విజయవాడ వచ్చిన 5 సంవత్సరాలు. సో అప్పుడు అదంతా కూడా బాగా అర్థంకి పోదులు అయిన బాగా తిరిగేవాళ్ళు త్రిపురాంతం. ఇంకా కొంచెం అంటే అక్కడ నుండి ఇక్కడికి పంపించాం. అట్లానే అబ్రహాముని మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటి వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అక్కడ ఎవరు ఉంటారు మాకు, నాకెవరు సహకారంగా ఉంటారు, ఎవరు మమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఉంటారు, వస్తున్నాయి ఎవరికైనా ప్రశ్న అది. కానీ అబ్రహాము యెహోవా తనతో చెప్పిన ప్రకారంగా వెళ్ళినాడు. ఇది ఎక్కడికి వెళ్ళమండి, వెళ్ళడానికి వచ్చి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర కూర్చోమన్నాడు. ఇదే నీ ఇల్లు అన్నాడు. ఎంత బాధ వస్తుంది, సర్వసమృద్ధి కలిగిన వాతావరణం, సర్వ సంతోషం కలిగిన బంధువులు, సకల ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాతావరణాన్ని విడిచిపెట్టి ఓ సింధూర వృక్షం దగ్గర కూర్చోమంటే ఎంత కోపం వస్తుంది మనకైతే, మనకైతే కోపం రాదా, ఇల్లు లేదు సరిగ్గా లేదు ఏం లేదు, ఎందుకు తీసుకొచ్చావు ఆయన, ఏమన్నా ఏమి తోడు మళ్ళీ అక్కడ లోతు ఒకడు ఉన్నాడు తమ్ముడు కొడుకు ఇదేందని ఆనందించు. కాబట్టి ఎంత పరిస్థితుల్లో నుండి కూడా ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. అయితే అక్కడతో దాన్ని వదిలిపెట్టలేదు, కానీ అడేం చేశాడంటే బలిపీఠం కట్టినాడు. గుడారం వేసి గుడారమే వాళ్ళు ఉంటాయి, ముందు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, చెట్టు దగ్గర ఒక గుడారం వేశాడు, గుడారంలో ఒక బలిపీఠాలు కట్టాడు. అంటే ఎవరు పెట్టాడు, దేవుణ్ణి, ప్రభువా ఈ ప్రాంతానికి ఎందుకు తెచ్చావు, ఈ ఊరు ఎందుకు తీసుకొచ్చావు, ఇష్టం నువ్వు ముందుండు. ఇప్పుడు మనం కూడా ఎవరిని తీసుకొచ్చాము, ముందు ఆయనే తీసుకొచ్చాక మా ఇంద్రనే రాజు ప్రవేశించిన తర్వాత ఆయనతో కలిసి వచ్చాం, లోకం ఆయనకి కనపడ్డాం, మనకెవరు కనపడ్డాం, ఆయన అదృశ్య దేవుని యొక్క మహిమ స్వరూపి అనే దేవుడు, ఆయన మనకంటే ముందు అన్ని గదులను ఆయన విలువైనటువంటి నామంతో ప్రతిష్ఠించాడు. ఆయన ప్రతిష్ఠించిన తర్వాత మనం ప్రతిష్ఠిస్తాం. సో ఇప్పుడు బలిపీఠం కట్టాడు, అక్కడ బలిపీఠం కట్టి రమ్ములు చూస్తూ ఉంటాడు. ఏం చేయాలనుకోండి చెయ్యి, బలిపీఠం కట్టి ఆయన పెట్టేసి వదిలేయలేదు, కానీ ప్రార్థన కూడా చేశాడు, ప్రభువా మరి ఈ స్థలంలో నుండి నీవు నన్ను ఆశ్రయించు, ఈ ఇంట్లో నుండి నన్ను ఆశ్రయించు, ఈ ప్రజల మధ్య నుండి నన్ను ఆశ్రయించు, ఈ ప్రాంతంలో నుండి నన్ను ఆశ్రయించని తను ప్రార్థన కూడా చేసుకోవాలి. అందుకే 13వ అధ్యాయానికి వచ్చినప్పటికీ గొప్ప ధనవంతుడు, ఏదైతే తన ఊహకు మించినది, ఏదైతే తను అనుకోలేదో దానికి మించినటువంటి ఆస్తి తన దగ్గరకు వచ్చింది. అది కూడా ఎంత వచ్చిందంటే చూడండి, దయచేసి 6వ వచనంలో వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. అంటే అంత ధనంట, ఎంత అంటే చూడండి అక్కడ రాయబడిన మాట ఏంటంటే విస్తారముగా ఉండేది రాయబడింది, విస్తారమై ఉండను, ఎంతో విస్తారమైపోయినాడు, ధనవంతుడిగా ఉన్నాడు, విస్తరించాడు, చాలవంతుగా అయిపోయినాడు. అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దేవుడు ఒక వ్యక్తిని ఆశ్రయిస్తే అట్లాగే చేస్తాడు.
ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అలాగే ఆశీర్వదిస్తాడు. గొప్ప దైవజనులు వారి బంధువులను, వారి రక్త బంధువులను, వారి ఆప్తులందరినీ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కొంతమందికి అది కొంత విచిత్రంగా ఉండొచ్చు. కానీ వారికి తెలియని జనాంగం కూడా ఇప్పుడు వారిని ఆ దైవజనులను చెప్పుకోవట్ల బిల్లి గ్రహం గారు లాంటి వాళ్ళు, భక్సు గారు లాంటి వాళ్ళు, సాధు సుందర్ సింగ్ గారు లాంటి వాళ్ళు, జాషువా డానియల్ గారు లాంటి వాళ్ళు ఎంతమంది చెప్పుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చారు. మేము కూడా ఆమె కెనరా బ్యాంక్ నుండి, నేను స్కూల్ టీచర్గా గవర్నమెంట్ టీచర్గా ఉండి ఇద్దరు రిజైన్ చేసి వచ్చినప్పుడు మా అనుభవాలందరూ కూడా మమ్మల్ని విచిత్రంగా చూశారు. మీరు అసలు మనుషుల పశువుల, ఇంత బాగా చదివిస్తే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసి సేవకు వెళ్తారా అని మమ్మల్ని అవహేళన చేశారు, అపహాస్యం చేశారు. వాళ్ళ కన్నులు ఎదుటే విస్తారమైనటువంటి మందిరాలు కట్టాం, విస్తారమైనటువంటి ఆత్మలు సంపాదించాం, విస్తారమైనటువంటి ప్రయాణాలు చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు అంటారు మా దగ్గర డైరెక్టర్ అయిన మా రెండోని అంటాడు మా ఊరు చాలా గొప్పడు అయ్యా మంచి సేవ చెప్తాను అంటున్నాం. అప్పుడేమో అసలు నా ముఖం కూడా చూసేవాడు కాదు. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నామంటే దేవుడు ఆశీర్దిస్తే విస్తరింప చేస్తాడు, చాలా ముందుగా చేస్తాడు. అంటే ఇంకా ఇక సరిపోదు, ఇప్పుడు చాలు, ఇంకా ప్లేస్ కావాలన్నట్టు. కాబట్టి అబ్రహాము మొట్టమొదట పిలువబడినప్పుడు ఆయనకు చెప్పిన మాట ప్రకారం వచ్చాడు, ఆయన ఉంచిన స్థలంలో ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా బలిపీఠం కట్టాడు, ఆయనకు ప్రార్థించాడు, గొప్ప ఐశ్వర్యవంతుడిగా. అంతేకాదు 15వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని పొందాడు. దర్శనం అంటే రానున్న సంవత్సరాల్లో తన సంతతి ఎంత పెద్దదవుతుందో చూడడానికి దర్శనాన్ని పొందుతూ వచ్చాడు. 15వ అధ్యాయము వచనము చూడండి, దయచేసి వచనము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశము వారు, అంటే 21వ వచనం లాస్ట్, నీ సంతానానికి ఇచ్చి నానని అబ్రాహాముతో నిబంధన చేశాం. అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు వీళ్ళందరి దేశము నీ సంతానం ఇంకేస్తా. వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు ఇంకా పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు ఎంత గొప్ప సంతానం, ఎంత గొప్ప వంశం, ఎంత గొప్ప రాజ్యం ఇస్తానంటే మనకు కూడా డౌట్ వస్తుంది కదా, ఏమో. కానీ అబ్రహాము దేవుని నమ్మాడంట. అబ్రహాము దేవుని ఒక అంజుడిగా ఉన్నవాడు, తెలియనివాడు, దేవుని మాటకు లోబడినవాడు, దేవుని చిత్తానుసారంగా ప్రయాణం చేసినవాడు, దేవుని నమ్మాడు. ఎంత సంతతి ఆయన ఇస్తాడో చూద్దాం అనుకున్నాడు. అద్భుతమైన రీతిలో దేవుడు సంతతి కొంచెం ఆరంభించాడు. ఎంతగా ఇచ్చాడంటే దరిదాపుగా మరి ఈనాడు కూడా ఇక్కడ కూడా అబ్రహాము సంతానం అని చెప్పగలిగినటువంటి పరిశుద్ధుల దేవుడు ఆనాడే అబ్రహాముకి ఇచ్చాడు. అందుకని అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అని ఇప్పటికీ ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు అనాల్సింది. ఏది కారణం? ఆయన విశ్వాసులకు తండ్రి అయితే. కాబట్టి ఆ తండ్రి పెట్టలే కోటేశ్వర గారు కానీ రాజేశ్వరి గారు అని చెప్పడానికే ఈ మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడో, అబ్రహాముకి ఎంత మంచి ఇల్లు ఇచ్చాడో, అబ్రహాముకి ఎంత స్వాస్థ్యాన్ని ఇచ్చాడో, అబ్రహాముకి ఎంత సిరి సంపదలు ఇచ్చాడో, అబ్రహాముకి ఎంత విశ్వాసం ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన విశ్వాసం ఎంత అంత కాదు. అన్ని పరిస్థితుల్లో ఒక్క మాట కూడా దేవునికి ఎదురు చెప్పలేదు. చాలా కాలం తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఇస్సాకు పుడితే మోరియా పర్వతాల్లో నేను నీకు చూపించే దేశానికి తీసుకొచ్చి అక్కడ నీవు ప్రేమించిన ఇస్సాకును బలిపించమంటే దానికి కూడా ఏం కాదు, మనమైతే ఎంత బాధపడతామో. కాబట్టి 22వ అధ్యాయంలో మాట చూస్తాం, నీవు ఈ కార్యములు చేసినందున అంటారు చూడండి. 22వ అధ్యాయము 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేకు, అతనేమీ చేయకు, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకియా వెరదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనపడుచున్నది. చూసారా ఇంకా అంటాడు,
పదహారో వచనం. నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఇయ్యా వెనుక తీకి కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమున్న ఇసుకవలను నీ సంతానము నిత్యముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గమనిని స్వాధీనపరుచుకుంటారు. వాగ్దానాలు నీ సంతానమునుది పిలిచి నిన్ను ఫలింపజే చేదను. నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజే చేదను. నీలో నుండి జన్మములు వాచును, నీలో నుండి జన్మములు వాచును. నీతో నిబంధన స్థిర పరచం, నీతో నిబంధన స్థిర పరచం. నిశ్చయముగా నిన్ను దీవించేదను, నిశ్చయముగా నిన్ను దీవించేదను. నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతం, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతం. నిశ్చయముగా నిన్ను దీవించేదను. ఎంత మంచి వాగ్దానం వచ్చిందంటే అద్భుతమైన వాగ్దానం, ఆశీర్వాదకరమైన వాగ్దానం. ఇంతకుముందే 14వ అధ్యాయంలో తాను ఒక విక్టోరియస్ పీపుల్గా 318 మందిని ఇంత ట్రయప్ చేసినట్ట. ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో ఇలాంటి యోధులు, ఇలాంటి ప్రార్థన, ఇలాంటి బలిపీఠం, ఇలాంటి విశ్వాసం, ఇలాంటి సమర్పణ ఉండాలనే ప్రభు యొక్క ఉద్దేశం. 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళి వేరే వేరే రాజులకు జరిగిన గొడవల్లో తన తమని కుమారుడు లోతు ఇరుక్కుపోయింది, తను బయటికి తీసుకురావాలి. ఈ సంగతి తెలిసింది. తెలిసేటప్పటికీ వెళ్ళి ఆ రాజును జయించి లోతును ఆశ్రయంతో తీసుకొచ్చాడు. అంటే దెర్ ఈజ్ ఏ ఫైటింగ్ విత్ ఎనిమీస్. కొన్నిసార్లు శత్రువులతో మనకి పోరాటం. ఇంత పెద్ద ఇంటికి ఆ శత్రువులు ఏమిటంటే కొన్నిసార్లు లిఫ్ట్, కొన్నిసార్లు కరెంట్లు, ఇవే మనకు శత్రువులు. ఇంకేమంటే కరెంటు పోయింది ఇవే శత్రువులు. అంతగా లేకుండా కదా, కాబట్టి లిఫ్ట్ పని చేయట్లేదు, వాటర్ రావట్లేదు, ఇవే మనకి ఎంత మెంటల్ టెన్షన్గా ఉంటాయి కొన్నిసార్లు. కానీ వాటి మీద కూడా జయమన్నట్టు. కాబట్టి అప్పుడు అబ్రహాము గొప్ప విశేషాలుగా తిరిగి వచ్చాడు. అది ఆస్తి మొత్తం లోతుకి ఇచ్చేసి ఏం అయిపోయింది. అంతేనా, తిరిగి వస్తుంటే యాజకుడు వచ్చినాడు. యాజకుడు వచ్చి రాజా ఎక్కడి నుండి వస్తున్నావు అన్నాడు. నేను రాజును సమ్మానం చేసి వస్తున్నాను. ఓ, అయితే నువ్వు విజయవంతమైన జీవితంతో ఉన్నావు కాబట్టి రొట్టెలు ద్రాక్ష రసాన్ని తీసుకున్నావు. అదే ఆది వరకు విలువేందంటే ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ. నిజంగా ఇవాళ ఆదివారం, ఆ అమ్మాయి చెప్పింది ప్రశస్తమైన రోజు, మరి ఆ కాదంటానికి వీల్లేదు గృహప్రవేశం, కాబట్టి ఖచ్చితంగా వెళ్దామా, వేరే లేట్ అయిన పర్వాలేదు, వేరే అరేంజ్ చేసుకుంటానని చెప్పి. అంటే విలువైనటువంటి రోజులో అబ్రహాము ప్రవేశించినట్లుగా ఈ కోటేశ్వర గారు, రాజేశ్వరి శిస్త్ర గారు ప్రవేశించారని మనం నమ్ముదాం. యాజకుడు ఎదురొచ్చాడు, దీవించాడు. మీరు ఎలా కాదు దీవించబడతారు పడ్డా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు, నువ్వేం చేస్తావు వచ్చి? నేనైతే నీకు రొట్టెలు ద్రాక్ష రసాన్ని వెంటనే అబ్రహాము అన్నిటిలో నుండి దశమ భాగం తీసుకొచ్చి ఇచ్చాడు. అయ్యా, నీవు నన్ను ఆశీర్దించావు, ఇక నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, నువ్వు నాకు ఇది ఇచ్చావు, నేను నీకు ఇచ్చా. ఈనాడు ప్రభుకి హృదయాన్ని ఇస్తే ఇల్లు రొట్టె ద్రాక్ష రసములాగా సంతోష సమాధానాలతో నింపబడుతుంది, ఆనందంతో ఉంటుంది. ఇదే ఈ నూతన గురువులు ఉండాలనేది కూడా ప్రభు యొక్క ఉద్దేశం. అప్పుడు అబ్రహాము ఆయన గురించి ఆలోచన ప్రతి దానిలో దేవునికి దగ్గరగా జీవిస్తూ వచ్చాడు, ప్రతి దానిలో దేవుని గణపరుచుకుంటూ వచ్చినాడు, ప్రతి విషయంలో ప్రభుకు సన్నిహితంగా చేపడుతూ వచ్చినాడు. ఒక మాటలో చెప్పాలంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు రావటానికి అబ్రహామే మూలమయ్యాడు కదా. అబ్రహాము కుమారుడా, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు అని
మత్తయి సువార్త 1:1 వచ్చిన అంటే యేసు ప్రభువాది లోకానికి ఇచ్చాడు. అంటే ఎలాంటి గృహాలను ఆశీర్వదించడానికి ఆయన మనిషి కుమారుడిగా వచ్చాడు. ఆ తర్వాత ఆ స్థానంలో పరిచారకులు మమ్మల్ని స్నేహితుడ సోదరి ఈ మధ్యాహ్న ప్రకారం ఈ ఉదయకాల ప్రకారం ప్రభు అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడే ఈ కుటుంబానికి తోడుగా ఉండాలని కోరుకున్నాం. అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడే ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకున్నాం. అబ్రహాముకు ఎన్నో ఆత్మీయమైన అనుభవాలు నేర్పించినటువంటి దేవుడే వీరు కూడా నేర్పించి బహు ఇంకా విస్తరింపబడి మేలైనటువంటి మార్గంలో ఉండాలని కోరుకున్నాం. అలాంటి కృప సమృద్ధి సంతోష దీవెనలు ఈ కుటుంబం పైన నిండారుగా ప్రార్థన చేస్తాం.